దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుక ప్రభునందు ఉదయకాలపు శుభములు కలుగునుగాక దేవుడు మిమ్మును శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఈ ఉదయకాలం నింపాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డరా మరొక పర్యాయము అనుదిన వాక్యాహారం అనే కార్యక్రమంలోకి మనము చేరి ఉన్నాం లేఖనంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఇరవై మూడవ కీర్తన మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోవ నా కాపరి నాకు లేమి కలుగదు లేమి కలుగదు ప్రభు నందు కీర్తన యావత్ క్రైస్తవ లోకానికి బాగా పరిచయమైన కీర్తన బాగా పరిచయం అవటం అది కంఠోపాఠమైన కీర్తన చాలా మంది ఈ ఇరవై మూడు కీర్తనలో ఉన్న ఈ వచనాలన్నిటిని కూడా వరుసగా ఒకదాని వెంట ఒకటి కంటపాఠం చేసి అప్పజెప్పగలరు చాలా వడిగా చెప్పగలరు అంత బాగా పరిచయమైన కీర్తన యహోవా నా కా పరి నాకు లేమి కలగదు దేవుని బిడ్డారా మనము ఎక్కువగా ఏ వచనాలైతే బాగా కంటపాఠం చేస్తామో కొన్ని మార్లు ఆ వచనంలో ఉన్నటువంటి ప్రధాన సందేశాన్ని మనము గ్రహించకుండా ఉంటాము అంటే ఈ మాట మాకు తెలిసిన మాటే కదా ఇందులో మేము నేర్చుకోవాల్సిందే ఉంది ఈ మాట బాగా ఎప్పటి నుంచో మాకు పరిచయమైన మాట కాబట్టి ఇందులో నేర్చుకునే సందేశం ఏమీ లేదని మనం భావిస్తాం కానీ దేవుని వాక్యం నిత్య నూతనమైనది గనుక ఆ నిత్య నూతనమైన వాక్యాన్ని మనము అనుదినము పరిశీలన చేసి ఆ వాక్యము ప్రత్యక్షమైన ఆ వాక్యమును మనము భుజించినట్టయితే మనము గొప్ప ప్రత్యక్షత కలిగిన వారం అవుతాము దేవుని బిడ్లరా యేహోవా నా కాపరి అనే మాట మనందరికీ బాగా పరిచయం అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనం చెప్పుకుంటున్నాం మన మన నోటితో మన పెదవులతో మన నాలుగుతో మనము నా కాపరి అని చెప్పుకుంటున్నాం అయితే నేను ఒక ప్రశ్న లేవనెత్తుతాను దేవుడు నేను నీకు కాపరిని అని ఆయన చెప్పగలుగుతున్నాడా నీవు నా కాపరి అన్నావు యహోవా దేవుడు నిన్ను గూర్చి నేను నీకు కాపరిని అని చెప్పగలుగుతున్నాడా నా కాపరి అని నీవన్నావు కానీ ప్రభువారు ఏమని మాట్లాడుతున్నారు ఆయన ఎవరికి కాపరి అని ఆయన చెప్తున్నాడు ఈ విషయాన్ని మనము పరిశీలన చేసి చూడాలి దేవుని బిడ్డరా యోహాను స్వార్థ పదవ అధ్యాయంలో పదకొండవ వచనాన్ని గనక మీరు చూసినట్టయితే నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి కాపరి అంటే ఆయన గొర్రెలకు మంచి కాపరి అంటున్నాడు ఆ మాట మీరు గ్రహించారా అంటే మనం చెప్పుకుంటున్నాం యహోవా నా కాపరి అన్నాం నా కాపరి అన్నాం ఆయన ఏమని చెప్తున్నారు నేను గొర్రెలకు కాపరిని గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు అంటే ఇప్పుడు ఆయన మనకు కాపరిగా ఉండాలి అంటే మన వైపు నుంచి దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే మరలా చెప్తున్నాను మనము నోటితో చెప్తున్నాం నోటి సా నోటి సాక్ష్యంగా చెప్తున్నాం యహోవా నా కాపరి అని ఆయనేమో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన మనకు కాపరిగా ఉండాలి అంటే మనము ఏమై ఉండాలి అంటే ఈ పాటికి మీరు గ్రహించుంటారు మీరు గ్రహించుంటారు మనము గొర్రెలమై ఉండాలి గొర్రెలమై ఉన్నట్టయితే అప్పుడు ఆయన మనకు కాపరిగా ఉంటాడు మనకు కాపరిగా ఉంటాడు ఇరవై మూడవ కీర్తన రాసిన ఈ కీర్తనాకారుడు నూరవ కీర్తనలో ఏవని మాట్లాడుతున్నారో చూడండి నూరవ కీర్తన మూడవ వచనాన్ని గమనిస్తే యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అది విషయం ఆయన మేపు గొర్రెలము దేవుని బిడ్డల మనం గొర్రె పిల్లలమై ఉన్నప్పుడు ఆయన మనకు కాపరవుతాడు గొర్రె వంటి స్వభావము కలిగిన వారమైతే ఆయన మనకు కాపరవుతాడు నీవు గొర్రె పిల్లల కాకుండా వేరొక జంతు పోలి ఉన్నట్టయితే ఆయన నీకు కాపరిగా ఉండడు నీవు గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉన్నట్టయితేనే ఆయన నీకు కాపరిగా ఉంటాడు అలా కాకుండా నక్క స్వభావము తోడేళ్ళు వంటి స్వభావము భయంకరమైన క్రూర మృగము స్వభావము పోలి ఉన్నట్టయితే ఆయన నీకు కాపరిగా ఉండడు అని కదా అర్థం మన నోటితో చెప్పుకోవటం అలవాటైపోయింది ఏ నా కాపరి అని కానీ పైన దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు బాబు నేను నీకు కాపరిని కాను నేను గొర్రె పిల్లలకు కాపరిని కాబట్టి నువ్వు గొర్రెగా మార్పు పొందినట్టయితే అప్పుడు నేను నీకు కాపరిగా ప్రధాన కాపరిగా మంచి కాపరిగా నేను ఉంటాను అన్నాడు దేవుని పిల్లలు ఏమిటి గొర్రె వంటి స్వభావం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణానికి సంబంధించినటువంటి ప్రవచన వాక్యంలో నుంచి గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఏడవ వచనాన్ని చదువుతున్నాను అతడు దౌర్జన్యము బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బాధింపబడిన నోరు తెరవలేదు వధకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అతడు నోరు తెరవలేదు దౌర్జన్యం నొందాడు మనం దౌర్జన్యం నొందకపోయినా నోరు తెరుస్తాం కానీ దౌర్జన్యము నొంది కూడా నోరు తెరవలేదు ఆయన బాధింపబడి నోరు తెరవలేదు బొచ్చు కత్తిరించు ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు ఇరుమియా ప్రవక్త అంటాడు గుర్రే సాధు స్వభావం సాధు స్వభావం మనము మన అంతరంగములో సాధు స్వభావాన్ని కలిగిన వారమై ఉండాలి అంతరంగములో వినయ సాత్విక సాధు స్వభావము కలిగి ఉన్న ఉండాలి అప్పుడు ఆయన మనకు కేపరవుతాడు కాబట్టి నీవు నోటితో చెప్తున్నావు యహోవా నా కాపరి అని కానీ అంతరంగంలో నీవు గొర్రె పిల్లను పోలిన స్వభావం కలిగినట్టయితే ఖచ్చితంగా ఆయన నీకు కాపరిగా ఉంటాడు లేనట్టయితే ఆయన నీకు కాపరి కాడు దేవుని బిడ్డారా మనము ఆయన కాపరిత్వం క్రింద ఉండటం అంటే నిజంగా ఆయన మనను పోషించేవాడు ఆయన పె మనల్ని పెంచేవాడు మనలను మేపేవాడు మనను కాసేవాడు ఆయన కాబట్టి ఆ కాపరి కింద మనం ఉండటం మన భాగ్యం ఒకవేళ తప్పిపోతామేమో ఒకవేళ పొరపాటున త్రవ తప్పిపోతామేమో కనుక ఆయన కాపరిత్వము క్రింద మనము ఉండాలి అంటే మనము గొర్రె పిల్లలమై ఉండాలి మన స్వభావం మారిపోయి ఉండాలి మన స్వభావము సాధు స్వభావమై ఉండాలి మన స్వభావం వినయ స్వభావమై ఉండాలి అప్పుడు ఆయన మనకు కాపరవుతాడు నా ప్రేమైన వాళ్ళరా అనుదిన వాక్యాహారం చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మనము గొర్రె పిల్లల వలె ఏసయ్య కోరుకున్నట్టుగా మార్పు పొందితే నిజంగా ఆయన మనకు కాపరిగా ఉంటాడు కదా ఈ ఉదయ కాలమేమి రాబోతున్న భవిష్యత్ కాలమంతా ఆయన నీకు కాపరిగా ఉంటాడు కాబట్టి ఈ మాట విన్నా మనము ఒక చిన్న ప్రార్థన చేద్దాం అయ్యా నీవు నాకు కాపరిగా ఉండు నీవు నన్ను కాయినైనా శ్రేష్టమైనటువంటి వాక్యాహారము చేత నన్ను మేపయ్యా అని ఓ చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు మనను దీవించునుగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి కృప కలిగిన మా ఏసయ్య పరిశుద్ధుడు ఒక దేవ మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలం బిడ్డలు మా ప్రభ మీ మాటలు విన్నారు నిజంగా ఈ వీక్షిస్తున్న బిడ్డలు నిశ్చయముగా సాధు స్వభావమును సంతరించుకోవడానికి కృప చూపండి సాధు స్వభావమును స్వతంత్రించుకొని అయ్యా మీ కాపరిత్వము క్రింద ఉండి మా తండ్రి మీరు కాపరిగా కలిగి మా తండ్రి ఈ దినమంతా వారు మీకు సాక్షుల సహాయం సహాయించేమని మీరు మహిమ పొందమని ఏసు అడిగి వేడుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదా మీకు తోడై గాక ఉదయకాల శుభములు మీకు సమృద్ధిగా కలుగునుగాక ఆమె